రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చర మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరబైన మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, మేదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, నాయకులు గజని వెంకట్ గౌడ్, నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఏపీఎం అంశాన్పల్లి సొసైటీ చైర్మన్ మన్నేరాములు, వైస్ చైర్మన్ నర్సాగౌడ్, కొల్చారం సొసైటీ చైర్మన్ మహాహర్ నాగయ్య, రాజాగౌడ్, కృపాకర్ రెడ్డి, సాయిరెడ్డి, పర్తిగారి కృష్ణ, దైవ సుశీల, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సీఈఓలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా రైతులు అన్నీ కూడా వడ్ల కొనుగోలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. వాళ్ళ దానిలో భాగంగానే ఇక్కడ అన్ని వడ్లు తీసుకుంటున్నాం. మొక్కజొన్నలు కూడా ఏ జొన్నలు ఉన్నా కూడా కొంటాను, మొక్కజొన్నలు కూడా ఉంటే ఉంటాం, ఏ పంట ఉన్నా కూడా కొనాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి, రాకుండా జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఇంటర్నెట్.